ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అదిగో పులి కనిపించింది అని దూరంగా ఓ పిల్లి లాంటి జంతువును వీడియో తీసి పంపిస్తే ముందు వెనక ఆలోచించకుండా మియాపూర్ లో పులి అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది. దీంతో మియాపూర్ ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు బయటకు రాకుండా భయాందోళనకు గురయ్యారు. ఇక నిన్నటి నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తుందన్న వార్త హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. మియాపూర్ లాంటి రద్దీ ప్రాంతంలో చిరుత తిరుగుతుందని చెబుతూ ఓ వీడియో వైరల్ కావడం నగరవాసులు భయాందోళనలతో వణికిపోయారు. ఈ క్రమంలో రంగలోకి దిగిన అటవీ శాఖ అధికారులు అసలు విషయం బయటపెట్టారు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో కనిపించింది చిరుత కాదని అటవీ అధికారులు తేల్చి చెప్పేశారు. అది అడవి పిల్లి అని స్పష్టం చేశారు. అటవీ అధికారులు ఇచ్చిన క్లారిటీతో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సాధారణంగా అడవి పిల్లి మన ఇంట్లో ఉండే పిల్లిలాగే ఉంటుంది, కానీ పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది. చూడడానికి పిల్లిలాగే కనిపించినా దాని వ్యవహార శైలి చిరుత పులిలాగే ఉంటుంది. అందువల్లే దూరం నుంచి అడవి పిల్లిని చూసి చిరుత పులి అయి ఉంటుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించారు. చివరికి అది అడవి పిల్లి అని తేల్చారు. వెంటనే మెడికల్ డిఎఫ్ఓ గారు, నేను ఇమిడియట్లీ మా స్టాఫ్ కు సిబ్బందిని పంపించేసి ఇక్కడ పగ్మార్క్స్ తీసుకున్నాం. పగ్మార్క్స్ తీసుకున్నట్టయితే అది యాక్చువల్గా జంగిల్ క్యాట్ కాబట్టి 3.5 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ ఉన్నది. మనకు లెపర్డ్ అయినట్టుంటే 7 సెంటీమీటర్స్ మినిమం వస్తుంది దాని పగ్మార్క్. దాని పెంటికల్ కూడా తీసుకున్నట్టు అంటే మనం ల్యాబ్కు పంపించినాము, అది కూడా జంగిల్ క్యాట్ అనే వచ్చింది. కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఎలాంటి భయం చెందాల్సిన అవసరం లేదు.